ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి రేపు దసరా రోజే ముహూర్తం కూడా పెట్టడం అనేది జరిగింది. దానికోసం ఒక ఫ్లైట్ కూడా కొన్నారు, హెలికాప్టర్ కూడా కొన్నారు, అండ్ దాదాపుగా 50 స్థానాల్లో నెక్స్ట్ ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఓ 13-14 మంది తోటి కీలక మంత్రులను కానీ లేకపోతే ఎమ్మెల్యేలను కూడా టీంలో చేర్చుకున్నారు. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి నామకరణ చేశారు. మరి గుర్తు కూడా అదే ఉండేటట్లు కూడా చేస్తున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ తోటి కేసీఆర్ గారు సక్సెస్ అవుతారా? రేపు మునుగోడు ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేస్తారా, బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేస్తారనుకోవచ్చా? ఒకవేళ అటు బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ లేనట్టే కదా సార్. మరి ఇక్కడ ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనాలా, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అనాలా? సాంకేతికంగా యాజ్ అడ్వకేట్ గా నేను లోక్సత్తా పార్టీ రిజిస్ట్రేషన్ లో అంతకుముందు సంస్థ రిజిస్ట్రేషన్ లో పాల్గొన్న వాడిని కనుక ఢిల్లీ దాకా వచ్చిన వాడిని కనుక నేను ఈ చెప్పే ముందు మునుగోడు క్లోజ్ చేసి దీనికి వచ్చేస్తా. ఓకే సార్. మునుగోడులో త్రిముఖ పోటీ ఉంటుంది, గ్యారంటీ. ఒకటి, రెండవది ఏంటంటే కమ్యూనిస్టుల మద్దతు వల్ల టీఆర్ఎస్ కు వచ్చిన లాభం కన్నా ప్రచారం ఎక్కువైంది. ఓకే సార్. అంటే ఇప్పుడు నలుగురు కలిసి వస్తుంటే ఒక్కడే పోయిన దానికి నలుగురు వెంబడిన దానికి యుద్ధం చేయకపోయినా సార్, నలుగురు వెంబడిన దానికి ఆ బలం వేరే ఉంటుంది. కానీ అంతే సార్. కమ్యూనిస్టులు ఉభయ కమ్యూనిస్టులు ఆయన వెంబడి ఉన్నారు, అదొక అడ్వాంటేజ్. కానీ లౌకిక ఓట్లు చీలిపోతే పోల్ రేసింగ్ జరిగితే బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది నేను. ఓకే. ఎందుకంటే లౌకిక ఓట్లు ఇద్దరి మధ్య చీలిపోయినాయి అనుకోండి, చీలిపోకుండానే కమ్యూనిస్ట్ పార్టీలు టీఆర్ఎస్ కి ఇచ్చిన మధ్య, అంటే కొంచెం ఎడిచి టీఆర్ఎస్ ఉంది అనుకొని ఇస్తున్నాయి. ఇది ఇదంతా ఈ స్ట్రాటజీ పనికి రాకపోవచ్చు, పనికి రావచ్చు. ఇటుపక్క కాంగ్రెస్ పార్టీ గట్టిగా గెలుచుకుందాం అనుకుందాం, త్రిముఖ పోటీలో 100 ఓట్లు పోలైతే ఖచ్చితంగా 40 వచ్చినోడు కూడా గెలుస్తారు ఒక్కోసారి, 30-30 వీళ్ళ పోయి అనుకోండి. అంటే త్రిముఖ పోటీలో ఈ పెద్ద డేంజర్ ఉంటుంది, ఇద్దరి మధ్యనే ఉంటుంది అనుకోండి పోటీ. ఒకవేళ కాంగ్రెస్ ఈ నిలయం ఉంది కనుక వీక్ అయింది అనుకోండి, బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్, లేదు బీజేపీ వీక్ అయింది అనుకోండి టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. నేనేమంటానంటే టీఆర్ఎస్ అయితే ఉంటుంది అక్కడ, దీనికి ఎవరు ఎక్కడి నుంచి ఎటు పోటీ అనేది చెప్పలేదు. ఎటు పోటీ అయినా కూడా తక్కువ ఓట్లతోనే ఎవరైనా గెలుస్తారని నేను అనుకుంటున్నాను. దీన్ని క్లోజ్ చేద్దాం. అది ముగ్గురికి బీఆర్ఎస్ పార్టీ చావోరేమో, గురించి ముగ్గురికి చావోరేమో, ముగ్గురికి కూడా పరీక్షనే, విషమ పరీక్ష. టీఆర్ఎస్ కు అధికార పార్టీ గెలవాలి, సిట్టింగ్ సీటు కాంగ్రెస్ గెలవాలి, రాజీనామా చేసిన గెలిపించకపోతే ఎట్లా అని ఈయన బీజేపీ ఇది మునుగోడు విశ్లేషణ. ఇక రెండోది మీరు ఇప్పుడు అనే ప్రశ్నకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. మరి ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ మరి ఇక్కడ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనాలా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనాలా? రేపు మునుగోడులో బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేస్తారా, టీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేస్తారా? ఇక్కడ మంత్రులు బీఆర్ఎస్ మంత్రులు అవుతారా, టీఆర్ఎస్ పార్టీ మంత్రులు అవుతారా? ఏం సార్ పరిస్థితి? ఇలా కన్ఫ్యూజ్ వెటకిజలో బియ్యం గింజలు ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు ఓకే. మనకు. అసలు పార్టీ రిజిస్ట్రేషన్ నియమావళి కొంచెం 2 నిమిషాలు మాట్లాడుకుంటే దానిలోకి వెళ్ళచ్చు. పార్టీ రిజిస్ట్రేషన్ నియమావళి ఎట్లుందంటే, స్టేట్ పార్టీగా రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ వేరు, రికగ్నైజేషన్ వేరు. రికగ్నైజేషన్ అంటే ఓట్లు సీట్లు దాని ద్వారా వస్తాయి. రిజిస్ట్రేషన్ అంటే భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా పార్టీల ప్రస్తావన లేదు. మీరు మొత్తం ఆర్టికల్ చూడండి, ఎక్కడ పార్టీల ప్రస్తావన ఎక్కడ ఉంటుంది అంటే దాని నుంచి వచ్చిన ఆర్పి యాక్ట్, రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని ఉంటుంది. ఆర్పి యాక్ట్ 1951, 50లో బిల్లు, 51లో యాక్ట్ అయింది. అది ఏంటిదంటే మన ప్రజాప్రాతినిధ్య చట్టం అంటుంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలో రాజకీయ పార్టీలు అక్కడ వచ్చింది, ఎక్కడ లేదు. రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు అప్పజెప్పి అప్పుడు ఒకటే ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాత్రమే ఉంది. ఎప్పుడైతే 73-74 రాజ్యాంగ సవరణ జరిగిందో స్థానిక ప్రభుత్వాలకు ఎన్నికలు జరపడానికి వీలుగా అంతకుముందు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలకు మాత్రమే ఎలక్షన్ కమిషన్ ఇండియా ఎన్నికలు జరిపింది. స్థానిక ప్రభుత్వాలకు పంచాయతీలు, మండలాలు, మండలాలు తర్వాత సమితిలు వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరిపింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసేది, తమకు అనుకూలం ఉన్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు ఎన్నికలు జరిపింది. దాంతో ఏమైంది, 59 ఫస్ట్ పంచాయతీ 64లో జరిగినాయి, మళ్ళీ 71లో జరిగినాయి, 71 తర్వాత 81 దాకా ఎన్నికలు లేవు మన రాష్ట్ర మన రాష్ట్రం చెప్తున్నాడు. బీహార్ లాంటి రాష్ట్రానికి 20 ఏళ్ళ దాకా స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలే లేవు, అంత అపాయింటెడ్ పర్సన్ ఇన్ఛార్జ్ చేస్తారు. 81 తర్వాత మళ్ళీ మీకు 88 దాకా ఎన్నికలు లేవు, నేను అప్పుడు సర్పంచ్గా ఉన్నాను, 88 దాకా ఎన్నికలు లేవు. అంటే ఎన్నికలు అమాస పున్నాను జరిగేది, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం ఉండి జరిపేది లేకపోతే లేదు. ఇప్పుడే 73వ రాజ్యాంగ సవరణ, రాజీవ్ గాంధీ ఆలోచన, పివి నరసింహరావు ఆచరణ, పివి నరసింహరావు గారి హయాంలో వచ్చింది అది రాజ్యాంగ సవరణ. వచ్చినాక ఏమైందంటే ఎన్నికల కమిషన్ ఇండియా అది ఒకటి ఉంటే, స్థానిక ప్రభుత్వాలు అంటే పంచాయతీ వార్డు మెంబర్ నుంచి మొదలుకొని కౌన్సిలర్ నుంచి మొదలు పెడితే కార్పొరేటరు, మనకు సర్పంచు, ఉప సర్పంచు, అట్లానే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఈ జిల్లా వరకున్న 3 అంచెల స్థానిక ప్రభుత్వాలకు ఎన్నికలు జరపడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏర్పడింది. అంటే 5 ఏళ్ళకోసారి సజావుగా ఎన్నికలు జరగాలంటే
ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు 6 నెలల్లో పెట్టదప్పుతున్నారు, ఎంపీ ఎన్నికలు. అట్లానే ఈ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ప్రతి స్టేట్ కు స్టేట్ కు పెట్టారు. ఆ 73 రాజ్యాంగ సవరణ ద్వారా ప్రతి స్టేట్ కు ఎలక్షన్ కమిషన్, ప్రతి స్టేట్ కు స్టేట్ ఫైనాన్స్ కమిషన్, ప్రతి స్టేట్ లో కూడా 33%, ఇప్పుడు 50 ఇస్తున్నారు, 33% లేడీస్ రిజర్వేషన్, గ్రామ సభను పార్లమెంట్ గా గుర్తించడం. అట్లానే మనకి ఈ 4-5 ఏర్పాట్లు ఇచ్చారు. ఏది రాజ్యాంగ సవరణ 73, 74 మున్సిపాలిటీలు, 73 రాజ్యాంగ సవరణ పంచాయతీ. ఈ నేపథ్యం తెలుసుకుంటే ఇప్పుడు మనకు రెండు రిజిస్ట్రేషన్స్ పార్టీలో రెండు వేదికలు ఉన్నాయి. ఒకటి స్టేట్, స్టేట్ పార్టీగా మీరు నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనకు 50 మంది వ్యాలిడ్ ఓటర్స్ ఉన్నాయి. వ్యాలిడ్ ఓటర్స్ అంటే ఇప్పటి రీసెంట్ ఓటర్ లిస్ట్ లో పేరు ఉండాలి. వాళ్ళు స్టేట్ స్టేట్ లో ఆ స్టేట్ లో ఓటర్ అయి ఆ స్టేట్ లో ఓటర్ అయి ఉండాలి. ఆ ఓటర్లు మేము ఒక పార్టీ పెడుతున్నాము, ఈ పార్టీల సభ్యత్వం తప్ప నాకు వేరే పార్టీ సభ్యత్వం లేదు అని డిక్లేర్ ఇచ్చి ఒక అఫిడవిట్ ఇచ్చి, అఫిడవిట్ ద్వారా వాళ్ళందరూ కూడా ఈ పార్టీ పేరు, పార్టీ కార్యవర్గాన్ని ప్రకటించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముందు దరఖాస్తు పెట్టుకోవాలి. 50 మంది అఫిడవిట్ దాన్ని. ఇంకా నేషనల్ పార్టీ రిజిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది అంటే దానికి 100 మంది సంఖ్య మారింది. అప్పుడు కేవలం ఒకే రాష్ట్రం నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి పెట్టవచ్చు, ఒకే రాష్ట్రం నుంచి కూడా ఈ 100 మంది ఉండొచ్చు. 100 మంది ఓటర్లు, వ్యాలిడ్ ఓటర్స్, ఆర్డీఓ ద్వారా ఇది వాళ్ళ వాళ్ళు ఓటర్లుగా ఫలానా పేజీలో ఫలానా ఓటర్ లిస్ట్ లో నమోదు అయి ఉన్నారని చెప్పి ఆర్డీఓ దానికి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్, ఓటర్ లిస్టు జిరాక్స్ కాపీ ప్లస్ మనకు ఈ వీళ్ళ అఫిడవిట్ ఈ జమ చేసుకుంటూ 100 మంది కనుక ఎలక్షన్ కమిషన్ ఇండియా దగ్గర దరఖాస్తు పెట్టుకుంటే రిజిస్టర్డ్ పార్టీగా నమోదు అవుతుంది. అందులో చిన్న అభ్యంతరాలు ఉంటాయి. ఉదాహరణ, గతంలో పోలిన పార్టీ ఉండడానికి వీల్లేదు, గతంలో దాన్ని వాడుకోవడానికి వీల్లేదు, గుర్తు కూడా ఇంకో పార్టీకి ఈ పార్టీకి ఒకటే ఉండడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు ఉన్నాయి. ఎందుకున్నాయంటే అవి పాతవి తీసేది. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీకి మన సైకిల్ గుర్తు, ఇక్కడ సమాజవాదీ పార్టీకి ఉత్తరప్రదేశ్ లో మనకు సైకిల్ గుర్తు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఆ రిజిస్ట్రేషన్ అయినప్పటికీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ లేవు. అప్పుడు నేషనల్ ఎలక్షన్ కమిషన్ ఉంది. ప్రాంతీయ పార్టీ సైకిల్ గుర్తు ఆంధ్రప్రదేశ్ లో వాడుకున్నారు, ఉత్తరప్రదేశ్కి ఏం ప్రభావం పడుతుంది? ఇప్పుడు అట్లా లేదు. రాష్ట్ర పార్టీలకు కూడా ఒక గుర్తిస్తే ఆ రాష్ట్ర పార్టీ గుర్తింపు ఎవరికి ఇవ్వరు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇండియా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ బీఆర్ఎస్, టీఆర్ఎస్ కి వస్తాను. సాంకేతికంగా కేసీఆర్ గారు చేస్తుంది, కరెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే గుణాత్మకమైన మార్పు రావాలనేది ఎజెండా ప్రకటించు. గుణాత్మకమైన మార్పు 4 అంశాలు ప్రస్తావించండి ఆయన. ఒకటేమో నీకు మొత్తం దేశవ్యాప్తంగా సాగునీరు 73 టీఎంసీలు ఉన్నాయి. ఇందులో మనం వాడుకుంటుంది, సగం కూడా వాడుకుంటలేము, ఎప్పుడు వాడుకుందాం? ఇప్పుడు మా తాతల నేతల దగ్గర మేము మా మూతులు వాసులు చూడకండి అనకండి అనుకుంటూ కాంగ్రెస్ పార్టీని బీజేపీ, బీజేపీ ముక్త భారత అంటే కాంగ్రెస్ ముక్త భారత కూడా కోరుకుంటుండేది. ఒక్క బీజేపీని వ్యతిరేకిస్తలేడు. ఎందుకు? ఆయన ఏమన్నాడు, బాకరణంగలు, నెహ్రూ అహం బాకరణంగలు, నాగార్జున సాగర్, శ్రీశైలము, శ్రీరామ్ సాగర్ కట్టిండ్రు కాదంటలేదు. కానీ ఎన్ని నీళ్ళు వాడుకుంటున్నాం మనం? గోదావరిలోనే ఈ సీజన్లో 4000 టీఎంసీలు వృధాగా పోయినాయి. ఈ సీజన్లో నేను మాట్లాడుతున్నప్పటికీ 4000 టీఎంసీలు వృధాగా అలగలిసాయి. కృష్ణాలో నీళ్లు లేవు, నీళ్ళు లేవనుకుంటాం. ఇక్కడ కూడా 300-400 టీఎంసీలు నీళ్లు పట్టుకునే పోయినాయి. ఎక్కువైనా అంటున్నాను ఇప్పుడు నిన్న టీఆర్ వర్షాలు. అంటే ఏమైంది అంటే నీళ్లు వాడుకుంటలేము అనేది ఒక గుణాత్మకమైన మార్పు. అంటే 73000 టీఎంసీల నీళ్లను మనం వాడుకోవాల్సి ఉన్నది, కానీ వాడుకుంటలేము అనేది. కరెంటు, విద్యుత్తు మొత్తం ఇన్ని విద్యుత్, ముర్ము గ్రామానికి విద్యుత్ లేదుగా ఉండదా సొంత గ్రామానికి ఒరిస్సాలో? విద్యుత్ని ఎందుకు మనం గ్రామాలకు అందించలేకపోతున్నాం? పూర్తి 24 అవర్స్ నాణ్యమైన విద్యుత్. మూడోది ఏమంటుండంటే మిషన్ భగీరథ్ ద్వారా మంచినీళ్ళు ఎట్లా అందిస్తున్నాం? దేశంలో గుజరాత్లో 25% గ్రామాలకి మంచినీళ్ళ సౌకర్యం, మిగతా వాటికి లేవు. పట్టణాలు విడిచిపెడితే 25-30% గ్రామాలకే మంచినీళ్ళు వస్తున్నాయి. మరి మంచినీళ్ళ సంగతి ఏంది? విద్యుత్, మంచినీరు, సాగునీరు, దాంతోపాటు మౌలికమైన పాలనా సంస్కరణల గురించి ఆయన మాట్లాడుతున్నారు. గుణాత్మకమైన మార్పు ఇది జరగాలి, పరిశ్రమలు రావాలి, నిరుద్యోగం పోవాలి, ఇవన్నీ చాలా పెద్దవి. అంటే అంశాలను చూస్తే చాలా పెద్ద ఒక కాన్వాస్ ముందట పెట్టి ఒక పెద్ద చిత్రం వేసి అది కరెక్టా కాదా, ఇప్పుడు ఈయన చేస్తాడా? నేను వ్యక్తిగత విమర్శలు పోతలేను. గతంలో వ్యక్తిగత విమర్శలు చేసుకునే కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీ, తెలుగుదేశం, అప్పుడు బాగా తెలుగుదేశం కదా, తెలుగుదేశం అన్ని నష్టపోయింది. టీఆర్ఎస్ బుట్టగానే ఏమన్నారు? శాపనార్థాలు పెట్టింది. ఏమని పెట్టింది శాపనార్థాలు? ఈయనకు మంత్రి పదవి ఇస్తే పార్టీ రాకపోయేది, చంద్రబాబు నాయుడు చేయగానే పుట్టింది, అంతే కదా. రెండవది ఈయన స్పీకర్ కనీసం స్పీకర్ కానీ ఇస్తే ఊరుకునేది. ఆయన తాగుబోతూ తిరుగుబోతూ మనకు దుబాయ్కి పంపినాడు అంటే అంటే ఇవన్నీ వ్యక్తిగతంగా దూషించిండ్రు, పార్టీ పరంగా దూషించు. ఏమైంది? పార్టీ గెలిచింది, నిలిచి గెలిచింది. గతంలో ఉద్యమాన్ని కన్నా ఒక స్ట్రాటజీ పరంగా మార్పు తీసుకొచ్చి విజయం సాధించింది. ఒక్క కేసీఆర్తో తెలంగాణ వచ్చిందని నేను అనుకోను.
కానీ కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది మిగతా అందరు కలిసి ఉండి. ఎట్లా అంటే కేసీఆర్ కన్నా ముందు ఉద్యమాలు ఏమో ఉన్నాయి. 1952-53లో ముల్కీ ఉద్యమం వచ్చింది, నాన్ ముల్కీ ఉద్యమం వచ్చింది, ఇడ్లీ సాంబార్ గోపియా. చాలా మందికి రాదు గారు, ఇడ్లీ సాంబార్ గోపియా కానీ మనం ఏమనుకుంటాం అంటే ఆంధ్రోలకు వ్యతిరేకం, ఆంధ్రోలకు వ్యతిరేకం కాదు తమిళనాడుకు వ్యతిరేకం. ఆనాడు 5,000 మంది వెల్లోడ తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండి తమిళనాడుకు ఇడ్లీ సాంబార్ గోపియాకు వ్యతిరేకం ఉద్యమం వచ్చింది, అది పోయింది. ఆంధ్రప్రదేశ్లో కలిసిన 69 జై తెలంగాణ ఉద్యమం వచ్చింది, ఆంధ్ర గోబ్యాక్ అంతే, ఇంకోటి ఏం లేదు. వాళ్ళ స్ట్రీట్ ఫైట్, స్టేట్ ఫైట్ కాదు, అది వీధి పోరాటం చేసింది, నష్టపోయింది. 362 మంది 462 మంది అమరులు, పోలీసు కాల్పు, వాళ్ళు అమాయకులు, అమాయకులు కాదు కొట్లాడి చచ్చిపోయింది. మొన్నటిదాకా 1200 మంది పిరికి వాళ్ళు అంటున్నాడు. ఈ మాట రాసుకోండి మీరు, ఎందుకంటే ఉద్యమం చేయాలి కానీ చచ్చిపోద్దు కదా. ఇక్కడ చచ్చిపో ఆత్మహత్యలు చేసుకోవాలి, అక్కడ చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకోవాలి, అక్కడ పోరాడి చనిపోయారు వాళ్ళు అమరులు. నిజంగా చెప్పాలి, ఎందుకంటే అమరవీరుల స్తూపం అసమయం ముందు కట్టిందంటే దానికోసం కట్టింది. వీళ్ళని తక్కువ చేయడం కాదు, పిరికితనంతో చచ్చిపో ఆత్మహత్యలు ఎప్పుడు ప్రోత్సహించవద్దు. పోరాడి గెలిచి పోరాడి చచ్చిపోయిన వీర విజయమో వీర స్వర్గమో ఉండాలి, కానీ డూ ఆర్ డై. గాంధీ గారు అనేది నేను చెప్తున్నా, అహింసావాది కూడా గాంధీ ఏమన్నాడు, డూ ఆర్ డై అన్నాడు 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో. నేను అదే అంటున్నాను, డూ ఆర్ డై. కానీ పిరిగ్గా చచ్చిపోయి కిరోసిన్ పోసుకుంటావా, మురేసుకుందామా, తెలంగాణ రాకపోతే ఏమైతుంది, ఇవాళ బాగుపడ్డాడు ఎవడు, చచ్చిపోయినాడు ఎక్కడ, వాళ్ళ ఉద్యమ త్యాగం ఏమైంది. అందుకని ఏమంటున్నానంటే ఆనాటి నుంచి నాడు దాకా చూసుకుంటే 3-4 ఉద్యమాలు ఫెయిల్ అయ్యాయి. దానికి కారణం ఏంటంటే స్ట్రీట్ ఫైట్ చేసి 1994లో వచ్చే వరకల్లా మళ్ళీ మనకు ఒక మంచి ఉద్యమం వచ్చింది మేధావుల నుంచి. కానీ అది కూడా ఏమైంది, మేధావులకి పడింది. జయశంకర్ గారు మొదలుపెట్టింది కదా, ఏమైంది. కానీ 2001లో పార్టీ పుట్టింది, టీఆర్ఎస్ పుట్టిన తర్వాత స్టేట్ ఫైట్ కావాలి, స్ట్రీట్ ఫైట్ కావద్దు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారానే కావాలి. చెన్నారెడ్డిలు పోయినరు, చిన్నారెడ్డిలు పోయినరు, ఇది నేను అట్లా కాదలుచుకోలేదు అన్నాడు. చివరి వరకు పోరాడి నిలిచిండు కేసీఆర్ గారు, నేను స్పష్టంగా చెప్తున్నాను. కానీ ఆయన ఒక్కడి వల్ల తెలంగాణ వస్తే నా అబద్ధం. అందరికీ సబ్బండ వర్గాలు, సబ్బండ జాతి, సబ్బండ కులాలు, ముస్లింలు హిందువులు అనకుండా, క్రిస్టియన్లు మిగతా వాళ్ళు అనకుండా, అందరు కలిసి పోరాడితే వచ్చింది. ఉద్యోగులు, వ్యాపారులు, మన విద్యార్థులు, అంతే, అన్ని కలిసికట్టుగా పోరాడితే వచ్చింది. కానీ కలిసికట్టి పోరాటంలో పిలుపు ఎవరు ఇచ్చిండ్రు? మీరు కొన్ని కొన్ని ఉద్యమాలు చూడండి, కేసీఆర్ కలవకుండా పిలిపించిన ఉద్యమాలు ఫెయిల్ అయినాయి. మీరు నేను పేర్లు చెప్ప, సాగరమాల చూసింది కదా, కేసీఆర్ మీద చెప్పులు పడ్డాయి, కేసీఆర్ చివరికి వస్తుంది. కానీ చాలా ఉద్యమాలలో మనకు జరిగింది ఏంటంటే ఆ ఉద్యమ ఫలితం కన్నా నష్టం ఎక్కువ జరిగింది. కొన్ని ఉద్యమాలు కేసీఆర్ ఇన్వాల్వ్, కేసీఆర్ స్ట్రాటజీ పరంగా ఏం చేసిండే, కోదండరాము గారిని పెద్ద మనిషిని చేసిండు, జానారెడ్డిని కలుపుకున్నాడు, చూసిండ్రా, అంటే బొంతపురునే ఉద్దేశుకున్నాడు అది వచ్చేసి. అయితే గత 8 ఏళ్లుగా కేసీఆర్ చేస్తున్న పొరపాట్ల వల్ల తెలంగాణలో ఆయన పట్ల వ్యతిరేకత ఉన్నది, స్పష్టంగా చెప్తున్నా. ఒక ఉద్యమ నాయకుడు జీవితాంతం ఉద్యమ నాయకుడు ఉండలేడుగా. సిబ్బు సూర్యన్ జార్ఖండ్ సాధించాడు కానీ అరెస్ట్ పై జైల్లో ఉన్నాడు. ప్రశ్నకు ఓట్లు, ప్రశ్నకు డబ్బులు తీసుకుంటే ఏమైంది చూసింది కదా. సిబ్బు సూర్యన్ త్యాగం తక్కువ చేస్తామా? సిబ్బు సూర్యన్ జార్ఖండ్ నిర్మాత, ఇప్పటికి కూడా తెలంగాణ జాతిపిత ఎవరు, కేసీఆర్. కానీ జాతిపిత తప్పు చేస్తే, మన జాతిపిత గాంధీ మహాత్ములు బతుకుంటే ఎన్ని తప్పులు చేస్తుండో నాకేం తెలుసు. చచ్చిపోయి బతికిపోయాడు, ఆయన చచ్చిపోయి బతికిపోయాడు. కనుక ఇక్కడ కేసీఆర్ బతికి ఉండి అధికారంలో ఉన్నాడు కనుక నాలాంటి వాడు కూడా విమర్శిస్తున్నాడు, అంతేగా. అయితే నేనేమంటున్నా, ఇక్కడ 2 జరుగుతున్నాయి రాజుగారు. ఒకటేమో కేసీఆర్ పట్ల బ్రహ్మాండ వ్యతిరేకత ఉన్నది, ఈ వచ్చే 2వ సారి గెలిచినప్పుడు, మొదటిసారి గెలిచినప్పుడు కానీ 2వ సారి బాగా వ్యతిరేకత. కానీ దీన్ని ఎప్పుడు వ్యూహకర్త ఎప్పుడు ఏం చేసుకుంటాడు అంటే, దీన్ని వ్యతిరేకతను కూడా అనుకూలం చేసే ప్రయత్నం చేస్తాడు. ఎందుకు, తెలంగాణ సెంటిమెంట్ బల లేపాలి. 2014లో తెలంగాణ సెంటిమెంట్ అంత ఉంటే కూడా కేసీఆర్ గారికి బాగా తెలుసు 63 సీట్లే వచ్చినాయి, కాంగ్రెస్ కి 21, తెలుగుదేశానికి 15, బీజేపీకి 5. నేను నోటికి చెప్తాను, 7 మనకు ఎంఐఎం చూసినరా. ఎంత వైవిధ్యము మన తెలంగాణలో ఉంది, వైవిధ్యమున్న పూరితమైన రాజకీయాలు మన వర్గ రాజకీయాలు, కుల రాజకీయాలు ఉండే. ఆంధ్రప్రదేశ్ లాగా కులగజ్జి ఉండదు మన దగ్గర, వర్గ పోరాటం ఉంటుంది. అందుకని 2014-2018కి ఏం చేసిండు ఆయన, తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ అయిపోయింది. వచ్చే కేసీఆర్, మన చంద్రబాబు నాయుడు వచ్చే మనం దోసుకుపోతాడు అన్నాడు. ఆ దానికి తగ్గట్టే ఆయన టికెట్లు ఇచ్చిండు, అక్కడ ఇక్కడ టికెట్లు ఇచ్చినప్పుడు కూడా గమ్మతి గమ్మతి ఇచ్చిండు చంద్రబాబు నాయుడు. 2వసారి పార్టీ మొత్తం పోయింది. ఇప్పుడు ఏమంటున్నానంటే, ఈ పార్టీ సాంకేతికంగా బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ ఎందుకు అవుతుందంటే, ఒకవేళ బీఆర్ఎస్ వేరే పెడితే ఈ పార్టీని మనం మెర్జ్ చేయాల్సి వస్తుంది సాంకేతికంగా, ఏది టీఆర్ఎస్. ఎందుకంటే ఈ టీఆర్ఎస్, బీఆర్ఎస్ అని చెప్పి బీఆర్ఎస్ ఏం బయట పోటీ చేసుకొస్తుంటది, ఇది ఇక్కడ. దీని మీద విమర్శలు ఏమున్నాయంటే, ఇప్పుడు ఈ సాంకేతికంగా ఆలోచించి టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చడం వల్ల ఇక్కడ వీక్ అవుతాడా, ఎందుకైతే ఇప్పుడైనా 2 పార్టీల మీద కాలు పెడితే 2 పోతాయి అని కేసీఆర్ తెలుసు. కనుక టీఆర్ఎస్, బీఆర్ఎస్ 2 ఉంచుకొని ఈ 2టికి తానే మెయింటైన్ చేస్తే కష్టం అని తెలుసు. కనుక
మిగతా డిఎంకే అన్నాడిఎంకే అట్లాగే మనకు ఇతర గుజరాత్ లాగా మన బీహార్ ను ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు చూసి అక్కడి పార్టీల చరిత్ర చూసుకొని చాలా ఏమంటారు దాన్ని జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ అనే పార్టీ మారుతుంది, పేరు మారుతుంది, ఏమైతుంది తెలంగాణ టీఆర్ఎస్ అనేది గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో అది ఉప ప్రాంతీయ పార్టీ, ఉమ్మడి రాష్ట్రం ఇప్పుడు ప్రాంతీయ పార్టీగా ఉన్నది. ఎలక్షన్ కమిషన్ చిరిపోయింది కానీ ఎలక్షన్ కమిషన్ రెండైంది కానీ టీఆర్ఎస్ పార్టీ అప్పుడైనా ఇప్పుడైనా ఇక్కడనే కదా పోటీ చేసింది, ఆంధ్రాలో పోటీ చేయాలి అన్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఉంటారు అనుకోవచ్చా సార్? ముఖ్యమంత్రిగా లేకపోతే కేటీఆర్ గారికి లేకపోతే కవిత గారికి ఏమైనా అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? నేను చెప్తాను, కేసీఆర్ గారు అధికారాన్ని వదులుకోరు, నెంబర్ వన్. ఎప్పుడైనా వదులుకోవద్దు కూడా అంటున్నాడు. ఏమైంది అంటే తన చేతిలో ఉన్న అధికారాన్ని వదులుకుంటే ఇప్పుడు చూడండి పార్టీ ఎన్ని ప్రజాస్వామిక పద్ధతులు అది అనుకున్నా ఏడుకొచ్చిన ఆఖరి కొడుకుని కార్యనిర్వాహక అధ్యక్షుడు, తానేమో వ్యవస్థాపకుడు అంతేగా. అంతే ఎప్పుడు కూడా నియంతలు ఎప్పుడు కూడా పార్టీ మీద పట్టు కోల్పోరు. అది మొత్తం చరిత్ర మొత్తం తిరిగేయండి మీకు. ఆయన బాల్ థాకరే బతుకున్నప్పుడు ఆయన ఆయనే కదా బతుకున్నంత కాలం. ఆయన అనుకోవడానికి ఎవరు ఉద్ధవ్ థాకరేకు ఆయన తమ్మునికి రాజ్ థాకరేకి పోటీ వచ్చింది అంతే తప్ప ఉద్ధవ్ థాకరేనే మళ్ళా ఫ్యాక్షనిజంలో కానీ కుటుంబ పాలనలో కానీ చిన్న పిల్లగాడు బతుకుంటే కూడా ఫ్యాక్షనిజంలో కూడా మొత్తం కుటుంబం అంతా చచ్చిపోయి ఒక 3 నెలల పిల్లవాడ పిల్లగా బతుకుంటే కూడా వాళ్ళని వారసులు చేసుకుంటాం. ఎప్పుడు కూడా రాజకీయాలు కూడా అంతే. కనుక ఇక్కడ సాంకేతికంగా బీఆర్ఎస్ గా మార్చడం సరి అయింది. ఎందుకు సరి అయింది అంటే బీఆర్ఎస్ ఇక్కడ అట్లే ఉండి బీఆర్ఎస్ అంటే వేరే రాష్ట్రాలు బీఆర్ఎస్ అని పొడి చేయాలి. ఇక్కడ ఇప్పటిదాకా ఒక అడ్వాంటేజ్ మన డిసడ్వాంటేజ్ ఏంటంటే టీఆర్ఎస్ కు తెలంగాణ అనే తోక ఉంది కదా, ఈ తెలంగాణ తోక అట్లే ఉంచుకుంటే పక్క రాష్ట్రమైన తెలుగు వాళ్ళు ఉండి కూడా మన పక్క రాష్ట్రంలో పొడి చేసే అవకాశం లేదు కదా మనకైతే. తెలంగాణ రాష్ట్రం అంటే అది మనది కాదని అంటాడు ఆంధ్ర కదా. అంతే ఏమైందంటే అంతేకాదు మనది కాదు, పక్క ఖమ్మం పక్కన మనం కోదాడ దాటి జగ్గైపేటకపోతే నా పార్టీకి పార్టీ మనది కాదంటారు కదా. అందుకని ఓకే ఏంటంటే బీఆర్ఎస్ అయితే వాళ్ళు ఆదరిస్తారు. నేను ఆంధ్ర మిత్రులతో 10-12 మంది మాట్లాడాను, చాలా పాజిటివ్ స్పందిస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ పట్ల అనే బీఆర్ ఓకే కేసీఆర్ పట్ల. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే రాజుగారి పెద్దపెళ్ళం, రాజుగారు అంటే మీరు కాదు మహారాజు గారి పెద్దపెళ్ళం చిన్నది, పెద్ద చిన్నపిల్ల అంటే పెద్దపెళ్ళం మంచిది అంటే చిన్నపిల్ల మంచిది కానట్టే కదా. ఇక్కడ ఏమైంది వాళ్ళ కంపేర్ చేసుకుంటారు. నేను కంపారిజన్ లో జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ ని కంపేర్ చేస్తాను. ఎప్పుడు కూడా గెలిచేవాడు వాడు మొనగాడరా, వాడంటే దెబ్బ అనుకుంటాం మహేష్ బాబు సినిమాలో, వాడు మొనగాడరా అనుకుంటాం. అంతే అట్లనే ఆంధ్రులకు కేసీఆర్ పట్ల మంచి, ఎందుకంటే శత్రువే కావచ్చు ఆంధ్రప్రదేశ్ని విడగొట్టవచ్చు కానీ ఇవాళ ఆ 2 రాష్ట్రాలు కంపేర్ చేసుకుంటే ఈ రాష్ట్రం మంచిగా ఉందని వాళ్ళకి అర్థమైంది. కనుక అదొకటి. రెండోది ఏమవుతుందంటే మీరు సాంకేతికంగా బీఆర్ఎస్ అయిన తర్వాత, బీఆర్ఎస్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ మీద పోటీ చేసే అవకాశం ఫస్ట్ ఎక్కడ వస్తుంది మనకు, పక్క రాష్ట్రంలో వస్తుంది. అంతే మీరు రండి అని ఆహ్వానించిన సందర్భం, శారదా పీఠాధిపతిని కలిసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికి రాజగురువు అయిపోయింది ఆయన, ఎవరు శారదా పీఠ అధినేత స్వామి స్వరూపానంద స్వామి. స్వరూపానంద స్వామి పోతే అక్కడ ఏమైంది మీకు విశాఖపట్నంలో ఫ్లెక్సీలు పెట్టిండ్రు అక్కడ ప్రజలు ఇక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతం మొదలైనప్పటి నుంచి. అందుకని ఏమంటున్నాను బీఆర్ఎస్ అని పెట్టడం వల్ల ఒక అడ్వాంటేజ్ అంటే దేశవ్యాప్తంగా ఉప ప్రాంతీయ పార్టీ కాస్త దేశ పార్టీ అయితే నెంబర్ వన్. దీనికి సాంకేతికంగా పెద్ద సమస్య ఏం లేదు, వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు. ఇదివరకు ఏమో జాతీయ పార్టీ వేరు, ఈ రెండు రిజిస్ట్రేషన్ వేరు వేరు చేయాల్సి ఉండే, ఇప్పుడు ఈ ఉన్నదాన్ని ఎన్లార్జ్ చేయడం, పార్టీని ఎక్స్పాండ్ చేయడం. కనుక ఏం చేస్తారంటే 3 రాష్ట్రాల్లో కార్యవర్గం వేస్తారు. నేను అనుకుంటుని చెప్తాను, రేపు కుమారస్వామి వస్తున్నాడు కర్ణాటకలో శాఖ పడుతుంది, కుమారస్వామి కానీ ఉన్నారా ఏమో. గతంలో కలిసిపోయారు ఉండవల్లి అరుణ్ కుమార్, అరుణ్ కుమార్ ఆంధ్ర నుంచి కర్ణాటక ఆంధ్ర తెలంగాణ 3 రాష్ట్రాల్లో పార్టీ శాఖలు చూపెడతారు. జాతీయ పార్టీ చూపెట్టి ఇంకే రాష్ట్రం చూపెట్టచ్చు నాకు తెలియదు, కానీ ఏం చేస్తారంటే చక్కగా పోయి అప్లికేషన్ పెట్టొస్తారు 6వ తారీఖు. వాళ్ళు ఏం చేస్తారంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ వేరు వేరుగా ఉంటే దగ్గరకు పార్టీ ఉన్నదని టీఆర్ఎస్ లో చీలిపోయినాడు ఎవడని ఉండి వాడు దరఖాస్తు పెడితే మనకు కొంచెం సాంకేతికంగా ఇబ్బంది అవుతుంది. కనుక టీఆర్ఎస్ పార్టీ మొత్తంగా మారదాం అనుకున్నప్పుడు ఇబ్బంది ఏమని రాదు, అప్పుడు బీఆర్ఎస్ గానే ఉంటుంది. కనుక బీఆర్ఎస్ గా ఉండే క్రమంలో ఒక అడ్వాంటేజ్ దేశవ్యాప్తంగా జాతీయ పార్టీని. రేపు మునుగోడులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రాజుగారు, మునుగోడులో మేము ఇద్దరం జాతీయ పార్టీలో ప్రాంతీయ పార్టీ ఏం చేస్తా అంటారు కదా, నేను కూడా జాతీయ పార్టీ అని చెప్పాను. కానీ పేరుకు జాతీయ పార్టీని చెప్పుకోవడం వల్ల ఏం ఒరిగేది లేదు. ఇప్పుడు జాతీయ పార్టీ ఏంటంటే రిజిస్టర్డ్ వేరు, రికగ్నేషన్ వేరు. చెప్తున్నాను 3 రాష్ట్రాల పరిధిలో పార్టీ పోటీ చేయాలి ఫస్ట్ జాతీయ పార్టీకి గుర్తించడానికి. రెండోది 6% ఆఫ్ 1/16 అంటారు, 1/16 అన్న ప్రతి 6వ ఓటు, 6 ఓట్లు 100లో 6 ఓట్లు సంపాదించుకుంటే అప్పుడు 3 రాష్ట్రాల పరిధిలో కలిపిన ఓట్లు, పోలైన ఓట్లు, మొత్తం ఓటర్ లిస్ట్ కాదు, పోలైన ఓట్లలో 6% కనుక సాధించుకుంటే
లే సాధించుకోవాలి. రెండు ఫస్ట్ క్రైటీరియా మూడు రాష్ట్రాల పరిధిలో ఉండి ఒక రాష్ట్రంలో మూడు రాష్ట్రాల్లో పోటీ చేయాలి, 1/6 ఓట్లు సంపాదించుకోవాలి, 60 తోడు సంపాదించుకోవాలి. ఆ సంపాదించుకున్నాక అప్పుడు జాతీయ పార్టీగా గుర్తింపిస్తాం. ఇవాళ తెలుగుదేశం జాతీయ పార్టీ కాదు, ఎక్కడ పోటీ చేస్తుంది? లేదు చేస్తే పుదుచ్చేరి తెలంగాణ చూపెట్టుకుని, ఆంధ్ర పుదుచ్చేరి చూపెట్టుకుని. పుదుచ్చేరి మనకు ఆంధ్రలో భాగమే, అమలాపురం పక్కనే ఉంటుంది. అదో అదో అక్కడ ఎమ్మెల్యే మంత్రి అక్కడి నుంచి పుదుచ్చేరి ఉన్నదేమో అక్కడ. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలు రెండు రెండు కావద్దు అని నేను బాగా సమాధానం చెప్తున్నాను. పిచ్చివాళ్ళారా మీకు అర్థమైతే లేదు, ఇప్పటికే మూడు రాష్ట్రాలు ఉన్నాయని వాళ్ళు. పుదుచ్చేరి తెలుగు ప్రాంతం కాదా? తెలుగు రాష్ట్రాలు రెండు లేవా అప్పుడు కూడా? అందుకని ఏమైందంటే ఈ సెంటిమెంట్ ను ప్రయోగించే వాళ్ళకి అసలు కొన్ని విషయాలు తెలియవు. నేనేమంటాను అంటే ఇక్కడ ఈ ఒకవేళ తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ, సమాజవాది పార్టీ జాతీయ పార్టీ, డిఎంకే జాతీయ పార్టీ, అన్నాడీఎంకే జాతీయ పార్టీ, ఏమైంది? ఇప్పుడు జాతీయ పార్టీలు ఏడే ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఇండియా గుర్తించిన జాతీయ పార్టీలు ఏడే. అంటే బీఎస్పీ ఉన్నది, నేషనల్ మన మన కా మన ఏమంటారు మన శరద్ పవార్ పార్టీ ఉన్నది, అట్లాగే కాంగ్రెస్ నేషనలిస్ట్ పార్టీ అది ఒకటి ఉన్నది, అట్లాగే మనకు బీఎస్పీ రెండు కాకుండా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, బీజేపీ అట్లాగే కాంగ్రెస్, మొత్తం ఏడు పార్టీలు గుర్తించారు. కమ్యూనిస్ట్ పార్టీల సార్ ఇప్పుడు సార్ ఇంకో డౌట్, ఇప్పుడు ఈయన కాంగ్రెస్ కి అలాగే బీజేపీకి వ్యతిరేకంగా నేను బీఆర్ఎస్ పెడుతున్నా అని చెప్పేసి అన్నాడు. వితౌట్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ లేనిది మనము నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఇంపాసిబుల్. ఎలాగైనా సరే కాంగ్రెస్ ని గెలుపుకోవాల్సిందే. ఎన్ని ప్రాంతీయ పార్టీలు అన్నా దాదాపుగా 149, 150 ఎంపీ స్థానాలు మాత్రమే అయితాయి. 149 ఎంపీ స్థానాలతోటి మేము కేంద్రం గట్టెక్కుతాం అంటే ఇంపాసిబుల్. అంటే యూపీఏ ప్రభుత్వంతో లేకపోతే కాంగ్రెస్ తోటి అయితే కలవాల్సిందే. మరి ఇక్కడ చూస్తే కాంగ్రెస్ తోటి వైరం, అక్కడ చూస్తే ఫ్రెండ్షిప్ చేస్తారు అనుకోవచ్చు. చేయరు, చేయలేకనే మొన్న రాష్ట్రపతి వాళ్ళు మీటింగ్ పెడితే, మమతా బెనర్జీ పెట్టిన మీటింగ్, నేను కొడుకుని పంపిండు కానీ ఆయన ఓలే కదా. అందుకనే ఇక్కడ మూడో ప్రశ్న, దీని వెబ్సైట్ చేసుకున్నాను ఎట్లా అంటే, ఒకటేమో సాంకేతికంగా బీఆర్ఎస్ కరెక్ట్, దేశవ్యాప్తంగా తిరగడానికి ఫ్లైట్ కొనుక్కున్నాడు, చార్టర్ ఫ్లైట్ కొనుక్కున్నాడు, ఎట్లా సంపాదించుండు, ఏమారు అడిగి రాజకీయాలు ఇవ్వాలి, ఏమైంది, ఎవరు తినడట్లేదు అంటున్నారు. ఏమైతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ, ఎవరి మీద ఆరోపణ, ఏమైతుందంటే ఎవరు తింటే లేరు, ప్రజలు అవినీతిని పట్టించుకుంటారు, ఆశ్రిత పక్షపాతాన్ని పట్టించుకోరు, లంచగొండితనం పట్టించుకుంటారు, తమకు పాలన దగ్గర ఉందా లేదా పట్టించుకుంటారు. వాళ్ళకి కావాల్సింది చచ్చిన దానికి వచ్చిందే కట్నం. ఇవాళ మునుగోడు ఉప ఎన్నికల్లో బ్రహ్మాండమైన సినిమా నడుస్తున్నది, అన్ని సంఘాల పేరు మీద సమావేశం జరుగుతున్నాయి. దసరా పండుగ ముందే వచ్చేసింది, జరిగింది మళ్ళీ ఇక్కడ జరుగుతుంది. కిలో మటను, కిలో చికెను, ఇంకా నేను కిలో అంటున్నాను, నేను కిలో కానీ 5-5 కిలో మర్చిపోయింది. అంటే ఏమైతుందంటే ప్రజలు ఏమనుకుంటారు, తప్పు కాదు వాళ్ళు, మన ఓటుకు మన ప్రజా మన సౌకర్యాలకు మధ్య లెంకను మర్చిపోయింది. రాజకీయ పార్టీ చేసిన పని ప్రజలు తప్పు కాదు. మర్చిపోవడం వల్ల ఏంటంటే సచ్చిదానికి ఇప్పుడు ఇప్పుడు తప్ప ఎవడిస్తారు వాడు, మన దగ్గర దోసుకుందే కదా ఇప్పించేది వాడు అనుకుంటారు. అందరు అన్ని పార్టీలు అంటున్నారు ఇస్తుంది తీసుకుంటారు చేస్తున్నారు, కానీ ఆలోచించి ఓటేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒక మంచి గీటరాయి, వాళ్ళు ఇన్ని ప్రలోభాలు పెడితే కూడా ఎవరికి ఏమైనా వాటికి వేసినాయి లేదా ఓటు, ఒక ఈటల 100 బాణాలని నేను రాసినప్పుడు ఒక ఈటల వెంబడి ఇంతమంది పడితే ఏం చేస్తారు, సానుభూతి పెరిగింది. ఇది కూడా అంతే, రాజగోపాల్ రెడ్డి వెంబడి వాడి కేసులు పెడతలేడు ఇప్పుడు ఎవరు, కేసీఆర్ రాజగోపాల్ రెడ్డి వెంబడి వాడు మొత్తం ఆయన మనం మీటింగ్ పెట్టుకొని ఇవ్వకుండా అడ్డుకుంటలేడు, ఆ గుణపాఠం నేర్చుకున్నాడు కేసీఆర్. ఇక మూడోది మీరు అన్నది ఏంటంటే మొత్తం ప్రాంతీయ పార్టీ 150 సీట్ల కింద దాటి ఉండే, మరి ఎట్లా అని అంటారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు పుంజుకుంటాయి, కానీ కప్పల తక్కడలాగా ప్రాంతీయ పార్టీలు అటు ఇటు ఉంటాయి. ఎట్లా ఉంటాయి మీకు ప్రాంతీయ పార్టీలు పరిమితులు, కొన్ని పరిమితులు ఉంటాయి. అందుకని ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడానికి పరిమితి మొదటి అంచె దాటడానికి పెడుతున్నారు, మొదటి అంచెన దాటుతుంది, తర్వాత నేను సక్సెస్ అయితే అంటలేను. ఎట్లా ఉంటుంది రాజుగారు, ఒకటేమో ఇప్పుడు మీకు ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ రాగానే కొత్తగా వచ్చేది ఏం లేదని చెప్పినా కదా, కానీ దేశంలో కాంగ్రెస్ ఎక్కడైతే మెల్లమెల్ల వీక్ అవుతుందో బీజేపీ పుంజుకుంటుంది. కాంగ్రెస్ సెకండ్ ఉన్న స్థానంలో అన్ని కూడా కాంగ్రెస్ను చంపుకుంటూ పోయి కాంగ్రెస్ ముక్త భారత్ను బీజేపీ సాధించింది.